नमस्ते वेलकम टू आरटीवी देश चरित्रलोने अत्यंत पेद्द रैलु प्रमादान्नि मनं चूसां निन्ना ओडिसालोनी बालसोर्लो चोटु चेसुकुंदि बालसोर्लोनी బహనాగా బజార్లో ఓ రైల్వే స్టేషన్ దగ్గర చోటు చేసుకున్న ప్రమాదం ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి మరికొన్ని గంటల పాటు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పుడు అక్కడికి బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అక్కడికి వెళ్లి చూశారు రైల్వే మంత్రి అక్కడికి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడికి వస్తారు యావత్ దేశం కూడా ఈ ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఆర్టీవీ ఒక ప్రయోగాన్ని చూపిస్తోంది మీకు ఆ ప్రమాదం ఎలా జరిగింది ఇక్కడ మీకు గ్రాఫిక్స్ అవసరం లేదు ఇవేమీ అవసరం లేదు డైరెక్ట్ గా ప్రమాదం ఎలా జరిగింది అనేది ఒక డెమో ద్వారా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి మనం ఆ ప్రమాదం ఎలా జరిగింది ఇప్పటికి మనం చూస్తాం 300 మంది చనిపోయారు 1000 మందికి పైగా క్షతగాత్రులుగా ఇప్పుడు ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు ఎంతో ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి ఒకసారి ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను yes ఈ ట్రైన్ మనకి బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ बैंगलूर नीचे हावरा वेल्तन यशवंतपुरा ट्रैन मन की बहनाग बजार आगे उ गूड्स ट्रैन गूड्स ट्रैन इधी कोरमंडल एक्सप्रेस कोरमंडल एक्सप्रेस मन की चेन्नई की वेल्तनी शालिमर नीचे चेन्नई की वेल्तन ट्रैन मूड ट्रैन बहनाग बजार गुद्धुम द्वारा अति पेद्द रैल प्रमादम चोटु चेसुकुंदि इंतवर मन की एनो रैल प्रमादालनु मनं चूसां कानी रैल प्रमादम मात्रं चाला अति पेद्द प्रमादंगा मनं चेप्पुकोवच्चु ओक्कसारी प्रमादं एला जरिगिंदि अनेदि नेनु मीकु विवरिंचे प्रयत्नं चेस्तानु इदि हौरा नुंचि बेंगळूरु नुंचि हौरा वेळ्तुन्न यशवंतपुर एक्स्प्रेस ओक्कसारि नेनु दीन्नि मीकु ट्राक मीद सरिग्गा सेट चेसि వివరించేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను yes ఇది చూడొచ్చు ఇది ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్యాసింజర్స్ తో వెళ్తున్న ట్రైన్ ఇది గూడ్స్ ట్రైన్ ఇది గూడ్స్ ట్రైన్ బహనాగ బజార్ లో ఆల్్రెడీ లూప్ లైన్ లో ఆగి ఉన్న ట్రైన్ దీని మనం కొంచెం ముందుకు జరుపుకోవచ్చు ఎందుకంటే లూప్ లైన్ లో ఉంది కాబట్టి ఇది ఆగి ఉన్న ట్రైన్ యా ఇక ఇది శాలమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రోజు కూడా ఈ ట్రైన్ లో కిక్కిరిసిన జనాలు ఈవెన్ రిజర్వ్డ్ కోచ్ల్లో కూడా కిక్కిరిసిన జనాలతో వెళ్తున్నటువంటి ట్రైన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ యా ఇప్పుడు ఈ మూడు ట్రైన్లు ఈ స్టేషన్లో అంటే బాలజోరి డిస్ట్రిక్ట్ లో బాలజోరి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత బానాగ్ బజార్ రైల్వే స్టేషన్ లో ఈ మూడు ప్రమాదానికి గురయ్యాయి ఎలా గురయ్యాయి అనేది నేను చెప్తున్నాను ఆల్్రెడీ ఈ బానాగ్ బజార్ లో ఈ గూడ్స్ ట్రైన్ ని లూప్ లైన్ లో పెట్టించారు అక్కడ మూడు ట్రాక్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫరెంట్ ట్రాక్స్ మనకి కనిపిస్తున్నాయి 1 2 3 ఇక్కడ మూడు ట్రాక్లు కూడా కనిపిస్తున్నాయి మూడు ట్రాక్ల మీద వేరువేరు ట్రైన్స్ వస్తున్నాయి ఇటు నుంచి వస్తున్నటువంటి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నిజానికి ఈ ట్రాక్ మీద రాకూడదు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ట్రాక్ మీద వెళ్ళాలి సో ఆ రకంగా సిగ్నలింగ్ వ్యవస్థని ఇవ్వాలి ఇందులో లోకో పైలట్ ఉంటాడు మనకి ఈ ఇంజిన్ లో ఇక్కడ లోకో పైలట్ ఉంటాడు సో లోకో పైలట్ గా సిగ్నలింగ్ వ్యవస్థ చాలా క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది తన ఏ ట్రాక్ మీద వెళ్ళాలి అనేది దాన్ని రైల్వే అధికారులు బైట్ నుంచి ఆ సిగ్నలింగ్ వ్యవస్థ అంతటిని కూడా వాళ్ళు చేస్తూ ఉంటుంటారు బైట్ నుంచి ఆ సిగ్నల్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటుంటారు సిగ్నల్స్ ఆధారంగా ఈయన ఏ ట్రాక్ మీద వెళ్ళాలి అనేది లోకో పైలట్ చేతిలో అయితే ఉంటుంది వాళ్ళే అక్కడ నుంచి ట్రాక్స్ అన్నిటిలో కూడా అడ్జస్ట్ చేస్తారు మనం చూస్తుంటాం ఈ ట్రాక్ ఒక్కసారి అట్ అడ్జస్ట్ అవుతుంది ఇట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ లింక్స్ ఉంటుంటాయి సో ఏ ట్రాక్ మీద వెళ్ళాలి అనేది వాళ్ళు బయట నుంచి అడ్జస్ట్ చేస్తారు ఆల్రెడీ మనకి ఈ లూప్ లో గూడ్స్ ట్రైన్ ఆల్రెడీ ఇక్కడ ఉంచారు సో ఈ ట్రైన్ నిజానికి ఈ ట్రాక్ మీద రావాలి మనకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ట్రాక్ మీద రావాలి కానీ దీన్ని వాళ్ళ సమన్వయ లోపం కారణంగా సిగ్నలింగ్ వ్యవస్థల సమన్వయ లోపం కారణంగా సేమ్ దీని మీదకి వచ్చేలాగా వాళ్ళు అరేంజ్ చేశారు సిగ్నల్స్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ఇది ట్రాక్ ఖాళీగా ఉంది కాబోలు అనుకొని ఈ ట్రాక్ మీద నుంచి వెళ్ళాలి అని లోకో పైలట్ అనుకున్నారు ఈ ట్రాక్ నుంచి వెళ్తున్నారు నిజానికి బానాగ్ బజార్ ఈ ట్రైన్ ఆగదు కేవలం ఈ మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోతుంది అంతే ఈ మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోవటానికి ఈ గూడ్స్ ట్రైన్ ని లూప్ లైన్ లో పెడతారు మెయిన్ ట్రైన్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రైన్లు మూవ్ అవుతాయి సో ఇక్కడ ఆల్రెడీ లూప్ లైన్ లో ట్రైన్ ఉంది మనకి yes కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మూవ్ అవుతుంది మనం మూవ్ చేద్దాం కొంచెం ముందుకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మూవ్ అవుతుంది 130 కిలోమీటర్స్ గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ మనకి వస్తుంది గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వస్తుంది కానీ ఇక్కడ ఆల్రెడీ లూప్ లైన్ లో గూడ్స్ ట్రైన్ ఉంది
మనకు నిజానికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి రెండు ఒకే ట్రాక్ మీద ఉన్నాయి కదా, ఇక్కడ కౌచ్ టెక్నాలజీ పనిచేయదని. ఒకసారి దాని గురించి చెప్పాలంటే ఈ ట్రైన్ ఇంజన్, ఈ ట్రైన్ ఇంజన్ సేమ్ ట్రాక్ మీద ఉండి ఎదురెదురుగా మాత్రం ఉంటేనే కౌచ్ టెక్నాలజీ పనిచేస్తుంది. కానీ ఇక్కడ కౌచ్ టెక్నాలజీ దాదాపు పనిచేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది, ఈ గూడ్స్ ట్రైన్ ఇంజన్ అట్ సైడ్ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చిన ట్రైన్ ఆల్రెడీ లూప్ లైన్లో ఉన్న దాంట్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నిజానికి ఒకవేళ లోకో పైలట్ సడన్ బ్రేక్ అప్లై చేసినా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు ఆగాలి అంటే 60 నుంచి 80 సెకండ్ల సమయం పడుతుంది, అంటే కిలోమీటర్ పైగా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వెంటనే దీన్ని అత్యంత వేగంతో గుద్దింది. ఈ గుద్దడమే కాదు, ఈ గుద్దినటువంటి వేగానికి 130 కిలోమీటర్ల వేగంతో దీన్ని గుద్దడంతో ఇంజన్ వచ్చి గూడ్స్ ట్రైన్ బోగి మీదకి వేగం మీదకి ఎక్కేసింది. ఈ ట్రైన్ మన విజువల్స్లో కూడా చూసాం, ఎక్కేసింది వెంటనే. ఇవి కూడా ఈ బోగీలు కూడా 130 కిలోమీటర్ల వేగంతోనే వస్తాయి కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళిపోవడంతో ఆ వేగానికి ఈ ట్రైన్ మొత్తం ట్రాక్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి అవతల ట్రాక్ మీద పడింది. అంటే ఈ ట్రాక్ నుంచి అవతల ట్రాక్ మీద పడింది. ఎస్, ఎగ్జాక్ట్గా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఈ వైపుగా యశ్వంత్పుర నుంచి, బెంగళూరు నుంచి యశ్వంత్పురాకి వెళుతోంది యశ్వంత్పుర ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇక్కడ వస్తుంది. నిజానికి రైల్వేలో సమన్వయంతో పనిచేసినట్లయితే ఈ ట్రైన్కి లోకో పైలట్కి ఇన్ఫామ్ చేసి సిగ్నలింగ్ వస్తుంది, ఈ ట్రైన్ మధ్యలో ఆగిపోయేలా చేసి ఉండొచ్చు. మరి ఈ ట్రైన్ ఆగేలా ఎందుకు చేయలేదు అనేది బిగ్ క్వశ్చన్. సో ఈ ట్రైన్ కూడా 130 కిలోమీటర్ల వేగంతో మనకు వస్తుంది. ఈ 130 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉన్నప్పుడు ఈ ట్రాక్లో, ఇది మెయిన్ ట్రాక్, ఈ ట్రైన్ కూడా ఇక్కడ హాల్ట్ లేదు, వెళుతూ ఈ ట్రైన్ని ఢీ కొట్టింది. ఈ ట్రైన్ ఢీ కొట్టడంతో ఈ బోగీలన్నీ కూడా వచ్చి ఒకదాని మీద ఒకటి పడిపోయి ఈ రకంగా కొన్ని ఇట్లా తలకిందులైపోయాయి, కొన్ని ఇలా పైనుంచి కిందకు వచ్చేసాయి, కొన్ని నుజ్జులుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్నీ కూడా ఈ రకం ఒక కుప్పగా బోగీలన్నీ ఒక చోట పడిపోయాయి. ఈ ఇందులో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రయాణికులు ఇలా పడిపోవడంతో వీళ్ళందరూ ఇక్కడ జారి కింద పడిపోయారు, సీట్లలోంచి లోపలికి ఇరిగి పడిపోయారు. ఈ ట్రైన్ తలకిందలైపోవడంతో ఇందులో ఉన్న జనాలందరూ కూడా కిందకు పడిపోయారు. అప్పటికి ట్రైన్ ఇరిగిపోవడంతో కొంతమంది దురదృష్ట అక్కడికక్కడే చనిపోయారు, కొంతమంది శరీర భాగాలు తెగిపోయాయి, కొన్ని గంటల పాటు వాళ్ళ అక్కడ ఉండిపోయారు. ఈ రకంగా ఈ మూడు ట్రైన్లు కూడా గుద్దుకున్న దృశ్యాలు మనకి బాహనాగ్ బజార్ రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నాయి. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడమే. చూస్తున్నాం ఇక్కడ కొన్ని ట్రైన్లు మనకి ఎగ్జాక్ట్గా ఈ రకంగానే కనిపించాయి. తలకిందులు అయిపోయిన బోగీలు మనకి కనిపించాయి, ఒక బోగి మీద నుంచి మరొక బోగి ఇలా పైకి ఎక్కేసిన దృశ్యాలు కనిపించాయి. అంతేకాదు ఈ ఇది ప్రధానంగా గూడ్స్ మీదకి, చాలా ఆశ్చర్యం, ఈ గూడ్స్ బోగీనే 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ 20 అడుగుల ఎత్తుకి ఈ బోగి లేచి దీని మీదకి ఎక్కేసింది అంటే ఆ ప్రమాద తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటికి ఇందులో ఉన్న వాళ్ళందరూ ఒక కుదుపుతో పడిపోయారు. ఇది వెళ్ళి పడటం, ఇక్కడ అటు నుంచి వస్తున్న యశ్వంత్పుర ఎక్స్ప్రెస్ దీన్ని కొట్టడం. సో ప్రమాదం ఈ స్థాయిలో జరిగింది. వెంటనే అక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ ట్రాక్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోయి, ఈ ట్రాక్స్ అన్ని కూడా మనకి చల్లా చెదరైపోయి ఈ రకంగా పడిపోయిన పరిస్థితి మనకి అసలు అక్కడ ట్రాక్ ఉందా లేదా అనే విధంగా మొత్తం చల్లా చెదరైపోయి పడుతున్న పరిస్థితి మనకి కనిపించింది. అక్కడ మనకు చూస్తే ఈ రకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కొన్ని ఈ రకంగా తలకిందులుగా కనిపిస్తుంది, కొన్ని ఇట్లా, మరికొన్ని ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. ట్రాక్ అడ్డంగా బోగీలు. సో ఇలా పడిపోయినటువంటి దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇంత హృదయ విదారకంగా, ఇంత బీభత్సంగా మనకి అక్కడ దృశ్యాలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి మనం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఈ బోగీలో హాహాకారాలు చేస్తూ జనాలు ఉన్నారు, హాహాకారాలు చేస్తూ కొంతమంది రక్తమూర్తూ కూడా లోపల ఉన్నారు. ఇప్పుడు సహాయక చర్యలు చివరికి వస్తున్నాయి, కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఈ ట్రాక్ని, ఈ ఇందులో ఉన్న క్షతగాతులను తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం అక్కడ చేస్తున్నారు. నిజానికి ఫైనల్గా ఈ డెమోలో కవచ టెక్నాలజీ గురించి ఒక్కసారి నేను వివరించి క్లోజ్ చేస్తాను. కవచ టెక్నాలజీ ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? కవచ టెక్నాలజీ పనిచేయాలి అంటే ఏ రకమైన పరిస్థితుల్లో పనిచేస్తుంది? ఒకసారి కెమెరా పర్సన్ ఇక్కడ జూమ్ చేస్తే, ప్రవీణ్ ఒకసారి ఇక్కడికి జూమ్ చేస్తే నేను అది చూపిస్తాను. ఇవి రెండు కూడా ఇంజన్లు, ట్రైన్ ఇంజన్లు. ఈ రెండు ఇంజన్లు సడన్ స్పీడ్తో వస్తూ ఉంటుంటాయి, ఎదురెదురుగా వస్తూ ఉంటుంటాయి. మనకి గతంలో మనకి అక్కడ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి, రియల్ యాక్సిడెంట్ దృశ్యాలను సెకండ్ ఫ్రేమ్లో చూడొచ్చు. ఆర్టీవీ చూపిస్తున్నటువంటి డెమో దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యా అక్కడ మనకి సేమ్ అదే దృశ్యాల్లో
గూడ్స్ బోగి పైకి ఎక్కేసినటువంటి ట్రైన్ బోగి మనకి కనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నటువంటి రైలు బోగిలు ఒకదానిపైన ఒకటి ఈ రకంగా మనకి కనిపిస్తున్నాయి. ఈ రకంగా పై తలకిందలు అయిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలా అడ్డంగా పడిపోయినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. సేమ్ ఆర్టీవీ స్క్రీన్ పైన ఎలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఈ డెమోలో, ప్రమాదం ఎలా జరిగింది, గ్రాఫిక్స్ రూపంలో అవసరం లేదు, మేము ఈ చిన్న రైలు బొమ్మ ద్వారా అక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనేది మీకు కళ్ళకట్టినట్లుగా చూడండి. ఫైనల్గా కవచ టెక్నాలజీ ఎందుకు పనిచేయలేదు? కవచ టెక్నాలజీ పనిచేయాలి అంటే ట్రాక్ మీద ట్రైన్లు ఎదురెదురుగా రావాలి. ఈ లోపల ఇన్స్టాలేషన్ చేస్తారు, ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. సో ఎదురెదురుగా సర్టన్ స్పీడ్తో వస్తూ ఉన్నప్పుడు కవచ టెక్నాలజీ ద్వారా ట్రైన్ సడన్ బ్రేక్, వాటికి అదే బ్రేక్ అప్లై చేసుకుని ట్రైన్ సాగిపోతాయి. కానీ ఒకవేళ ట్రైన్ కనుక ఇలా పడున్నట్లయితే కవచ టెక్నాలజీ పనిచేయదు. ట్రైన్ ఇలా పడిపోయి వేరే ట్రాక్ నుంచి వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పి ఇలా పడుంటే కవచ టెక్నాలజీ పనిచేయదు, దానికి ఢీకొనే అవకాశం ఉంటుంది. కేవలం కవచ టెక్నాలజీ పనిచేయాలి అంటే ట్రైన్ ఎదురెదురుగా, ఇంజన్లు ఎదురెదురుగా మాత్రమే రావాలి. అందుకే ఇక్కడ కవచ టెక్నాలజీ పనిచేయలేదని కూడా అధికారులు చెప్తారు. దీనిపైన లోతైన పరిశోధన అయితే మాత్రం ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇది రైలు ప్రమాదం జరిగినటువంటి తీరు. దీని గురించి మమతా బెనర్జీ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కుట్ర ఏమైనా ఉందేమో అని, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో మాత్రం చూద్దాం. ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, అలాగే మరణించిన వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించవని చెప్తున్నారు. సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీవీ కోరుకుంటోంది.